హలో, ఇవాల్టి రెసిపీలో పైనాపిల్ పేస్ట్రీ కేక్ ఎలా చేయాలో చూద్దాం. కేక్కి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ 1 కప్ మైదా, 3/4 కప్ షుగర్, 3/4 కప్ కర్డ్, 1 స్పూన్ పైనాపిల్ ఎసెన్స్, బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా, 1/4 కప్ ఆయిల్, వాటర్. బౌల్లో షుగర్, కర్డ్ వేసి ఒక 10 నిమిషాలు బీట్ చేసుకోవాలి. पाइनएप्पल एसेंस, ऑयल, बेकिंग पाउडर, बेकिंग सोडा वेसी मंचिगा मिक्स चेसुकोवाली. इप्पुडु मैदा बैचेस बैचेस गा वेसुकोनी मिक्स चेसुकुंदाम. ए लम्स लेकुंडा मिक्स चेसुकोवाली. వాటర్ యాడ్ చేసుకోవాలి. స్మూత్ టెక్స్చర్ వచ్చే వరకు ఇది మిక్స్ చేసుకోవాలి. చూశారు కదా, కేక్ బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు కేక్ ట్రేకి ఆయిల్ గ్రీస్ చేసుకుందాం. మైదా ఫ్లోర్ తో డస్ట్ చేసుకోవాలి అన్ని సైడ్స్ కి. ఎక్స్ట్రా మైదా ఫ్లోర్ తీసేసి కేక్ బ్యాటర్ యాడ్ చేసుకోవాలి. అల్యూమినియం ఫాయిల్ తో కవర్ చేసుకొని ప్రీ హీటెడ్ ఓవెన్ లో 165 డిగ్రీ సెంటీగ్రేడ్ లో 35 నిమిషాలు బేక్ చేసుకోవాలి. కేక్ బేక్ అయిపోయింది. ఇప్పుడు ఇది రూమ్ టెంపరేచర్ లో కూల్ చేసుకోవాలి. ఇవాళ నేను బటర్ క్రీమ్ చేస్తున్నాను. 200 గ్రామ్స్ అన్సాల్టెడ్ బటర్, 1 కప్ పౌడర్ షుగర్. ఇప్పుడు బటర్ని ఒక 5 to 10 మినిట్స్ కలర్ చేంజ్ అయ్యే వరకు బీట్ చేసుకోవాలి. చూసారు కదా, బటర్ కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు పౌడర్ షుగర్ బ్యాచెస్ బ్యాచెస్గా వేసుకొని బీట్ చేసుకోవాలి. చూసారు కదా, క్రీమ్ డబుల్ సైజ్ అయింది. ఇంకొంచెం పౌడర్ షుగర్ వేసి మళ్ళీ బీట్ చేసుకుందాము. ఇప్పుడు దీంట్లో ఒక 1 స్పూన్ పైనాపిల్ ఎసెన్స్ వేసుకుందాం. ఎల్లో ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను, ఇది ఆప్షనలే. ఇప్పుడు మంచిగా బీట్ చేసుకుందాము. ఇప్పుడు ఒక 1 స్పూన్ మిల్క్ యాడ్ చేసుకొని క్రీమ్ మొత్తం మంచిగా థిక్ అయ్యే వరకు బీట్ చేసుకోవాలి. చూసారు కదా, క్రీమ్ మంచిగా అయిపోయింది. ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ. ఇప్పుడు ఒక ప్యాన్లో 1/2 కప్ షుగర్, 1/2 కప్ వాటర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం. షుగర్ మొత్తం డిజాల్వ్ అవ్వాలి మంచిగా. షుగర్ డిజాల్వ్ అయిపోయింది కదా, దీంట్లో 1 కప్ కట్ చేసి పెట్టుకున్న పైనాపిల్ పీసెస్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఒక 1 బాయిల్ వచ్చే వరకు దీన్ని ఇప్పుడు మనం కుక్ చేసుకోవాలి. చూసారు కదా, 1 బాయిల్ వచ్చేసింది. పైనాపిల్ పీసెస్ కూడా ట్రాన్స్పరెంట్గా వచ్చాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఒక స్ట్రైనర్లో షుగర్ సిరప్ అండ్ పైనాపిల్ పీసెస్ని సెపరేట్ చేసి పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా రెండు సెపరేట్ చేసి పెట్టుకున్నాను. పైనాపిల్ జెల్లీ చేయడానికి 1 కప్ పైనాపిల్, 1/2 కప్ షుగర్ తీసుకొని స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని పైనాపిల్ ప్యూరీ వేసుకోవాలి. దీంట్లోనే 1/2 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. థిక్ అయ్యే వరకు బాగా బాయిల్ చేసుకోవాలి. దీన్ని చూసారు కదా, మంచి బాయిల్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో yellow food color వేసుకుందాం. మొత్తం మిక్స్ చేసుకుందాము. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ చాలు. మళ్ళీ చల్లారిపోయాక ఇంకా గట్టి పడుతుంది. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాము. పైనాపిల్ జెల్లీ రెడీ అయిపోయింది. కేక్ రూమ్ టెంపరేచర్ కూల్ అయింది. ఇప్పుడు దీన్ని లైట్గా ట్యాప్ చేసి ట్రేలోంచి తీద్దాం బయటికి. చూసారు కదా ఎంత మంచిగా బేక్ అయిందో. ఇప్పుడు ఇది మీకు కావాల్సినట్టు లేయర్గా కట్ చేసుకోవచ్చు. మీకు ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని లేయర్స్ కట్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఇంకోటి బేక్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీనికి క్రీమ్ అప్లై చేద్దాం. షుగర్ సిరప్ తీసుకున్నాం కదా, ఒక్కొక్క లేయర్కి షుగర్ సిరప్ మొత్తం అప్లై చేసుకోవాలి. ఇప్పుడు క్రీమ్ అప్లై చేసుకొని పైనాపిల్ పీసెస్ మొత్తం ఇలా యాడ్ చేసుకోవాలి. ఇలానే ఒక్కొక్క లేయర్ పెట్టుకొని షుగర్ సిరప్ యాడ్ చేసుకొని క్రీమ్ అప్లై చేసుకోవాలి. నేను ఇక్కడ 3 లేయర్స్ పెట్టాను. ఇప్పుడు క్రీమ్ మొత్తం కేక్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా మొత్తం స్ప్రెడ్ చేసేద్దాము. షార్ప్ ప్లేట్తో ఇలా క్రీమ్ను మొత్తం లెవెల్ చేసుకోవాలి. పైపింగ్ బ్యాగ్లో క్రీమ్ యాడ్ చేసుకొని మీకు నచ్చిన నాజిల్ పెట్టుకొని ఇలా డెకరేట్ చేసుకోవాలి కేక్ మొత్తం. చూసారు కదా ఎలా డెకరేట్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఇంకో నాజిల్ పెట్టి డెకరేట్ చేస్తున్నాను. ఇప్పుడు పైనాపిల్ జెల్లీ దీని మీద అప్లై చేసుకున్నాము. ఇప్పుడు స్ప్రింకిల్స్ యాడ్ చేద్దాము. మీకు నచ్చినట్టుగా ఎలా అయినా డెకరేట్ చేసుకోవచ్చు. ఏ స్ప్రింకిల్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం కేక్ మొత్తం ఇలా డెకరేట్ చేసుకోవాలి. కేక్ డెకరేట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇది 3 hours ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. పైనాపిల్ పేస్ట్రీ కేక్ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.